హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఎక్కడికి వెళ్తున్నామంటే ఫ్యామిలీ అంతా కలిసి రాజీవ్ గాంధీ పార్క్ వెళ్దామని బయలుదేరామండి. పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తంతో కలిపి ఒక సెల్ఫీ మూమెంట్ అయితే కావాలి కదా, అదైతే క్యాప్చర్ చేసేసాను. ఇప్పుడు టికెట్స్తో అందరం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. పార్క్లో పెద్ద డైనోసార్ బొమ్మ అయితే ఉంది. నైట్ టైం కదండి, కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. పార్క్ అయితే రకరకాల చెట్లతో చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్ పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అండి. మా చిన్నోడు అండ్ మా బావగారు వాళ్ళ చిన్న పాప. లోపలికి వచ్చిన తర్వాత అందరూ మొబైల్స్ సెల్ఫీస్తో బిజీ అయిపోయారు. అండ్ ఇదేదో పాట్ షేప్లో భలే ఉందండి, ఇందులోంచి బయటికి వెళ్తున్నారు అందరూ. మా ఆయన గారు మాత్రం ఇక్కడ ఆపేశారు, అందరూ వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పి. అండ్ అలా ముందుకు వెళ్తే ఇక్కడ మినీ ఎగ్జిబిషన్ లాగా జెయింట్ వీలు, కొలంబస్, టోరాటోరా ఇలాంటివన్నీ ఉన్నాయండి. తర్వాత ఇక్కడ ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయి. ఉయ్యాలు ఉయ్యానమాట. తర్వాత మా పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈవినింగ్ అంతా చక్కగా. కజిన్స్ అందరూ ఒకచోట కలిసి ఇలా ఎంజాయ్ చేశారు. ఇది పైకెక్కి కూర్చుంది, 3 మంకీస్ లాగా ముగ్గురు ఎక్కారు పైకి. ఎక్కడానికైతే ఎక్కారు కానీ కిందకి ఎలా దిగాలని అడుగుతున్నారు. తర్వాత పిల్లలతో కలిసి మా ఆయనగారు అండ్ మా బావగారు కూడా పిల్లలైపోయారండి. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటికే టైం చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పి ఇంకా అందరం ఇంటికి బయలుదేరామండి. అలా బయటికి వస్తే ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కనిపించింది, చిన్నది, చక్కగా భలే ఉంది. ఇక్కడ ఫౌంటైన్ దగ్గర సెల్ఫీస్, ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకున్నారు అందరూ. క్లిక్ చేసుకొని ఇంకా వచ్చేసామండి. అండ్ ఇక్కడ నుంచి పిల్లలందరూ ఈట్ అండ్ ఎంజాయ్కి వెళ్దామని చెప్పి అడిగితే ఇంకా సరే అని చెప్పి వాళ్ళని ఈట్ అండ్ ఎంజాయ్కి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అన్నీ కొనిపించి ఇక అక్కడ నుంచి వచ్చేసామండి. అదండి ఇవాళ బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.